గాయత్రి వంటింటికి స్వాగతం. నేను ఇక్కడ చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు పనీర్ తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి నేను 2 లీటర్ల పాలు తీసుకున్నాను. పాలు తీసుకుని కాయండి. పాలు పొంగుకొస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత పాలు విరుస్తామన్నమాట. ఎందుకు అంటే స్టవ్ ఆన్ చేసి ఉంచే కనుక మనం పాలు విరిస్తే ఆ పాలల్లో ఉన్న క్రీమ్ కంటెంట్ నెయ్యి రూపంగా మారి ఆ నీళ్ళల్లోకి వచ్చేస్తుంది. ఆ నీళ్ళని మనం సాధారణంగా పారేస్తాం కాబట్టి ఆ నీళ్ళతో పాటు మనకు ఆ ఫ్యాట్ కంటెంట్ అంతా పోతుందన్నమాట. చెన్నా కూడా అంత సాఫ్ట్గా ఉండదు. కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసి కనుక పాలను విరిస్తే వేడేమి ఉండదు కాబట్టి దాని మీద మనం విరిచినప్పుడు ఆ క్రీమ్ కంటెంట్ ఆ పాల విరుగుడినే అంటిపెట్టుకుని ఉంటుందన్నమాట. దానివలన మనకి ఆ వచ్చే చెన్నా కూడా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఈ పాలు విరవటానికి 4 పద్ధతులు ఉన్నాయి. దీన్ని వినెగర్తో విరుచుకోవచ్చు, నిమ్మరసంతో విరుచుకోవచ్చు, లేదా ఇంతకుముందు పాలు విరుచుకుని ఉంటే ఆ పాల విరుగుడి నీళ్లతో విరుచుకోవచ్చు, లేదా పెరుగు మీద నీళ్లతో కూడా విరుచుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క పద్ధతితోనూ ఏ రకంగా విరుచుకోవచ్చో చూద్దాం. ఈ పాలు ఈ రకంగా పొంగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వినెగర్ వేయండి. కొద్ది కొద్దిగా వినెగర్ వేసి తిప్పుతూ ఉంటే మనకి మెల్లిగా అది విరుగుతూ ఉంటుందన్నమాట. ఈ రంగు నీళ్లు వచ్చినాయి అనగానే పాలు మొత్తం విరిగినట్టు లెక్క. అప్పటిదాకా మీరు వినెగర్ వేస్తూ ఉండండి. ఒకటే పలాన అంతానూ కుమ్మరించొద్దు, కొద్ది కొద్దిగా వేయండి. ఇప్పుడు నిమ్మరసంతో చూద్దాం. నిమ్మరసాన్ని పిండుకుని కొద్దిగా గోరువెచ్చటి నీళ్లతో కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాలు పొంగుకొస్తున్నాయి. స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్లలో కలిపిన నిమ్మరసాన్ని కొద్ది కొద్దిగా ఇందులో పోస్తూ తిప్పుతూ ఉంటే మనకి మెల్లిగా విరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ బొమ్మలో చూస్తున్నారు, ఈ రంగు నీళ్ళు వచ్చినాయి అనగానే పాలన్నీ విరిగినాయన్నమాట. నిమ్మరసం వేశాం కాబట్టి పులుపు వస్తుంది అని చాలామందికి అనుమానంగా ఉంటుంది. అట్లా అనుమానం ఉన్నవాళ్ళు ఈ నీళ్ళని తీసేసి ఆ పాల విరుగుడులో మంచినీళ్ళు పోసుకుని కూడా పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాల విరుగుడు నీళ్లతో ఏ రకంగా విరుచుకోవచ్చో చూద్దాం. ఈ పాల విరుగుడు నీళ్లు పులిసినవైతే మనకి తేలిగ్గా పాలు విరుగుతాయన్నమాట. కాబట్టి ఆ పాల విరుగుడు నీళ్ళని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచి పులవనివ్వండి. ఆ తర్వాత ఈ రకంగా పాలు పొంగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో ఈ నీళ్ళని కొద్ది కొద్దిగా పోసి తిప్పుతూ ఉంటే ఈ బొమ్మలో చూపించిన విధంగా మీకు విరుగుతాయన్నమాట. ఇప్పుడు పెరుగు మీద నీళ్లతో మనం విరుచుకుందాం. శ్రీఖండకని మూట కట్టినప్పుడు కింద గిన్నెలోకి మనకి పెరుగు నీళ్లు వస్తాయి. ఆ నీళ్ళను ఉపయోగించి ఈ రకంగా చెన్నా విరుచుకోవచ్చు. పాలు కాచి అవి పొంగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పెరుగు మీద నీళ్ళని కొద్ది కొద్దిగా పోస్తూ తిప్పుతూ ఉంటే మనకి ఈ రకంగా చెన్నా తయారవుతుందన్నమాట. సో పాల విరుగుడిని ఈ రకంగా మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారనిద్దాం. కాబట్టి చిల్లులు పళ్ళెం మూత పెట్టి పక్కన ఉంచుకోండి. మామూలు పళ్ళెం పెడితే ఆవిరి పట్టి వాసన వస్తుంది. కాబట్టి చిల్లులు పళ్ళెం పెట్టుకోండి. అప్పుడు ఆవిరంతా ఎస్కేప్ అయిపోయి మనకి చెన్నా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక చిల్లులు పళ్ళెం తీసుకుని దాంట్లో ఏదైనా పల్చటి గుడ్డ పరవండి. ఆ గుడ్డలోకి ఈ చెన్నాని నీళ్లతో సహా వంచేయండి. నీళ్ళన్నీ ఓడిపోయి మనకి ముద్దగా ఈ రకంగా చెన్నా వస్తుందన్నమాట. ఆ గుడ్డని దగ్గరకు లాగి మూటలాగా కట్టి అందులోంచి సాధ్యమైనన్ని నీళ్లు చేత్తో పిండేయండి. ఈ స్టేజ్లో ఈ చెన్నాని మనం స్వీట్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అంటే రసగుల్లా, మలై చాప్ ఇలాంటి స్వీట్స్ తయారు చేసుకోవడానికి ఈ చెన్నాని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అదే కూరల్లోకి వేసుకోవాలి అంటే మనకి ఇంకా నీళ్లు తీసేసిన చెన్నా కావాలి, ఇంకా ఫర్మ్గా ఉండాలి. ఎందుకంటే కూరలో ఆ ముక్కలు విడిపోకూడదు కదా. అందుకని ఏం చేస్తారంటే ఆ చిల్లులు పళ్ళాన్ని బోర్లిచ్చి దాని మీద ఈ మూటని ఈ రకంగా తిరగేసి పెట్టండి. పెట్టి చేత్తో కొద్దిగా అప్పచల్లే అద్ది దాని మీద ఏదైనా హెవీ వెయిట్ పెడితే బరువుకి నీళ్ళన్నీ ఓడిపోయి మనకి ఫ్లాట్గా పనీర్ స్లాబ్ వస్తుందన్నమాట. ఈ రకంగా మనం ఇంట్లో పనీర్ తయారు చేసుకోవచ్చు. వేడివేడి చెన్నాని కనుక మీరు మూట కట్టి ప్రెస్ చేస్తే మీకు ఒదుగవ్వదు, కానీ సాఫ్ట్గాను ఫర్మ్గాను ఉండే పనీర్ వస్తుంది. వేరాజ్
ఈ చెన్నాన్ని పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత కనుక మీరు దీన్ని ప్రెస్ చేస్తే మీకు చెన్నా ఒదిగయ్యి మనకి పన్నీర్ వెయిట్ ఎక్కువ వస్తుందన్నమాట. బజార్లో దొరికేది ఎంత పాతదో మనకి తెలియదు, కాబట్టి మన ఇంట్లో మనం స్వీట్స్ చేసుకోవాలంటే చెన్నాని, కూరల్లోకి వేసుకోవాలంటే పన్నీర్ని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఈ మూవీ క్లిప్ ద్వారా చూసి మీరు కూడా నేర్చుకుంటారని ఆశిస్తాను. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatriwantillu.com లో చూడొచ్చు.